హలో ఆ వెల్కమ్ టు ది మాస్టర్ సిరికేషన్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సత్య సో ఈ వీడియోలో మనం వచ్చేసి టీఎస్ఎస్ టూ థౌసండ్ ట్వంటీ థర్డ్ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి సో ఆన్లైన్ కౌన్సిలింగ్ కోసం ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఏ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాలి సో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని కంప్లీట్ కౌన్సిలింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే సో ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్టయితే ఈ యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్లో ఉన్న ప్రతి టాపిక్ గురించి అయితే మీకు డీటెయిల్గా అయితే తెలుస్తుంది సో ప్రజెంట్ అయితే మన ఆఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాం అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో వచ్చేస్తాను వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే సో సో యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది ఈ యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవడం కోసం సో ఇక్కడ మనకు అప్లికేషన్స్ కాలంలో అప్లై ఫర్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆప్షన్ అయితే ఉంటుంది ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మన రివెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఎక్స్ట్రా అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది అండ్ ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు టీఎస్ఎడ్ సెట్ టూ థౌసండ్ ట్వంటీ థర్డ్ అడ్మిషన్స్ అంటూ జస్ట్ ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం ముందుగా మనం లాగిన్ అయితే కావాల్సి ఉంటుంది లాగిన్ కావడం కోసం మన యొక్క టీఎస్ఎట్ సెట్ టెస్ట్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అంటే చేయాలి తర్వాత మనకు టిఎస్ఎడ్ సెట్ ఎంట్రన్స్లో వచ్చిన ర్యాంక్ ఎంత అయితే ఉంటుందో ఆ ర్యాంక్ అనేది కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేయాలి ఇన్ కేసు మీరు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ మర్చిపోయినా మీకు ర్యాంక్ ఎంతో తెలియకపోయినా సో మీ యొక్క హాల్ టికెట్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి ర్యాంక్ ని విధంగా తెలుసుకోవాలనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ప్రీవిస్లో చేయడం జరిగింది సో ఆ వీడియో చూస్తూ మీ డీటెయిల్స్ అనేది రికవరీ చేసుకొని జస్ట్ లాగిన్ పైన చేయండి ప్రజెంట్ అయితే నాకు టికెట్ నెంబర్ ర్యాంక్ అనేది కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ పై అయితే క్లిక్ చేస్తున్నాను వెయిట్ ఫర్ దట్ అండ్ వన్స్ మనం లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఆప్లో ఈ విధంగా సమ్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఏంటంటే మనం ఇక్కడ అప్లోడ్ చేసే మెమోస్కి సంబంధించి లైక్ ఎస్ఎస్ఎస్ఈ కావచ్చు ఇంటర్ మెమో కావచ్చు డిగ్రీ మెమో కావచ్చు అండ్ అదేవిధంగా డిగ్రీ ప్రొవిజనల్ కావచ్చు మీ యొక్క బోనఫైస్ కావచ్చు క్యాస్ట్ ఇన్కమ్ కావచ్చు వాటి ఏ సైజ్లో అప్లోడ్ చేయాలనే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు సో వీటికి సంబంధించి నేను ఎలాగో వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను లేదా ఆల్రెడీ ప్రీవియస్లో ఇక్కడ మీరు అప్లోడ్ చేసే ప్రతి డాక్యుమెంట్స్ని ఏ విధంగా హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ కేబీ మధ్యలో కన్వర్ట్ చేసుకోవాలని లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది ఆ వీడియో చూసినా మీకు క్లారిటీ వస్తుంది అండ్ అంత మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు లైక్ ఎస్ఎస్ఎస్ఈ మేము ఇంటర్ మెమో డిగ్రీ ఏమో ప్రొజినల్ సర్టిఫికేట్స్ స్టడీ కండక్ట్ సర్టిఫికేట్స్ అండ్ టీసీ కావచ్చు నెక్స్ట్ వచ్చేసి బోనఫైడ్ సర్టిఫికేట్స్ కావచ్చు అండ్ తర్వాత మీ యొక్క లేటెస్ట్ ఇన్కమ్ కావచ్చు కేటగిరీ సర్టిఫికేట్స్ కావచ్చు సో వీటన్నిటి అన్నిటి గురించి ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేయడం జరిగింది లేదా మీరు ఈ వీడియో పూర్తిగా చూసినా కూడా నేను ఏ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నానో ఆ డాక్యుమెంట్స్ అన్ని మీరు గ్యాదర్ చేసుకొని ఈజీగా అయితే అప్లోడ్ చేయచ్చు జస్ట్ ఇక్కడ ఆ యాక్సెప్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను అండ్ వన్స్ ఐ యాక్సెప్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఏ విధంగా మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తారు మనం ఇక్కడ అప్లోడ్ చేసే డాక్యుమెంట్ ఏ విధంగా ఉండాలని మనకు ప్రివ్యూ అయితే చూపించడం జరిగింది సో ఈ విధంగా మీరు అప్లోడ్ చేసే ఎస్ఎస్సీ మేమో కావచ్చు ఇంటర్ మేమో కావచ్చు డిగ్రీ మేమో కావచ్చు ఏదైనా సరే క్లియర్గా అప్లోడ్ చేయాలి సేమ్ టైం సైడ్ స్పేసెస్ లేకుండా అప్లోడ్ చేయాలి అలా అప్లోడ్ చేస్తేనే వాళ్ళు మనని యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది ఇన్ కేస్ ఇక్కడ చూపిస్తున్న ఇన్విజిబుల్ కావచ్చు స్మాల్ ఇమేజ్ కావచ్చు బ్లర్డ్ ఇమేజ్ కావచ్చు అప్లోడ్ చేసినట్లయితే రిజెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి క్లియర్గా అప్లోడ్ చేయండి సో ఏ అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించి మీరు చేసుకోలేరు అనుకున్నట్లయితే డైరెక్ట్గా మీరు మమ్మల్ని ఇస్టాగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అయినట్లయితే లేదా మెయిల్ ఐడి ద్వారా కాంటాక్ట్ అయినా మీకు సంబంధించిన ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావచ్చు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం కావచ్చు టోటల్ బీఎడ్ కాలేజ్లో జాయిన్ అయ్యే వరకు ఉన్న కంప్లీట్ ప్రొసీజర్లో అయితే మేము గైడ్ లైన్స్ అందిస్తాము సో ప్రజెంట్ అయితే లాస్ట్కి ఇక్కడ మన యాక్సెప్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది ఈ ఆప్షన్ పైన నేను క్లిక్ చేస్తున్నాను వెయిట్ ఫర్ దట్ అండ్ వన్స్ మనం ఐ యాక్సెప్టెడ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ లో ఈ విధంగా రిజిస్టర్ ఇరియడ్ అంటూ అయితే ఉంటుంది జస్ట్ ఇక్కడ మనకు టోటల్ స్టెప్స్ ఇస్తారు ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎన్ని స్టెప్స్ ఉంటుంది అనేది ఫస్ట్ మనం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత కౌన్సిలింగ్ కోసం పేమెంట్ చేయాల్సి ఉంటుంది పేమెంట్ చేసిన తర్వాత మనకు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ లైక్ ఎస్ఎస్ఈ ఇంటర్మీడియట్ డిగ్రీ ఆల్ సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేయాలి అండ్ ఆ తర్వాత లోకల్ ఏరియా స్టేటస్ని నిరూపించుకోవడం కోసం మన బోనఫైడ్ సటిఫికెట్ అప్లోడ్ చేయాలి రెసిడెన్షిల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి అండ్ తర్వాత మన కేటగిరీ కోసం సో ఎస్సీఎస్టీ బీసీ ఈడబ్ల్యూసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారు కేటగిరీ సర్ఫికేట్స్ అప్లోడ్ చేయాలి అండ్ మైనార్టీ స్టూడెంట్స్ లైక్ క్రిస్టియన్ కావచ్చు ముస్లిం కావచ్చు వారి మనార్టీ స్టేటస్ కోసం వారి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అండ్ అదర్ డీటెయిల్స్ లో మీరు మీ ఇన్కమ్ ఎలిజిబుల్ ఉంటే ఇన్కమ్ సర్టిఫికెట్ అప్లోడ్ చేయాలి అండ్ అదేవిధంగా ఇన్కమ్ లేకపోతే డైరెక్ట్గా ఆధార్ కార్డ్ అప్లోడ్ చేసి ఫైనల్ సబ్మిట్ చేయాలి ఇంత ప్రాసెస్ అయితే మనకు ఉంటుంది ఈ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ గురించి అయితే మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం అండ్ దీంట్లో బై డిఫాల్ట్గా క్యాండిడేట్ యొక్క నేమ్ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ అయితే మనకు డిస్ప్లే అవుతాయి రిజిస్ట్రేషన్ కాలంలో ఈ ఫాదర్ నేమ్ లో ఉన్న ఉన్నా మదర్ నేమ్ లో మిస్టేక్స్ ఉన్నా క్యాండిడేట్ నేమ్ లో మిస్టేక్స్ ఉన్నా మనం కరెక్షన్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉండదు రిమైనింగ్ ఆల్ డీటెయిల్స్ అయితే మనం చేంజ్ చేసి చేసుకోవచ్చు సో ఇన్ కేస్ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ క్యాండిడేట్ నేములో మిస్టేక్స్ ఉన్నట్ అయితే మీరు సో మన యొక్క టీఎస్ కన్వీనర్ వాళ్ళకు రిక్వెస్ట్ మెయిల్ చేసినట్టయితే వాళ్ళు మనకు డీటెయిల్స్ అనేది కరెక్షన్ చేయడం జరుగుతుంది సో ఆ రిక్వెస్ట్ మెయిల్ ఏ విధంగా చేయాలని ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది మీరు ఆ వీడియో చూసినట్టు మీకు క్లారిటీ వస్తుంది అండ్ మీ ప్రాబ్లమ్ కూడా సాల్వ్ అవుతుంది సో ప్రెసెంట్ అయితే ఈ రిజిస్ట్రేషన్లో ఉన్న ప్రతి టాపిక్ గురించి అయితే మనం డీటెయిల్గా తెలుసుకుందాం వెయిట్ ఫర్ దట్ అండ్ బై డిఫాల్ట్గా క్యాండిడేట్ యొక్క నేమ్ ఫాదర్ నేమో మదర్ నేమ్ ఉంటుంది కాబట్టి వాటిని చేంజెస్ చేసుకోలేము నెక్స్ట్ థింగ్ వచ్చేసి జెండర్లో మిస్టేక్స్ ఉన్నట్లయితే మీ జండెండర్ని చేంజెస్ చేసుకోవడం కోసం ఇక్కడ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్టయితే మేల్ ఫీమేల్ అదర్ ఆప్షన్ అయితే ఉంటుంది మీరు జెండర్ చేంజ్ చేసుకోవచ్చు అండ్ అతను మనకు పేరెంటల్ ఇన్కమ్కి సంబంధించి అంటే మీకు ఫీజ్ రింబర్స్మెంట్ ఎలిజిబుల్ ఉన్నారా లేదా అన్న ఆప్షన్ అయితే ఉంటుంది జస్ట్ ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో మనకు త్రీ ఆప్షన్స్ అయితే ఉంటాయి మీరు ఫీజ్ రియంబర్స్కి ఎలిజిబుల్ ఉన్నట్టు అయితే మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది సో ఇకమ్ సర్టిఫికేట్లో బిలో వన్ లాక్ ఉంటే బిలో వన్ లాక్ అని సెలెక్ట్ చేసుకోండి ఎవబో వన్ లాక్ ఉంటే దట్ ఈస్ వన్ లాక్ టూ 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 లాక్స్ మధ్యలో ఉంటే వన్ లాక్ టూ ల్యాక్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు మీరు స్కాలర్షిప్ ఎలిజిబుల్ కారు అనుకున్నట్లయితే డైరెక్ట్గా నాట్ అప్లికేబుల్ అయితే క్లిక్ చేయండి సో నా యొక్క సజెషన్ ఏంటంటే మీరు ఎస్సీ ఎస్టీ బీసీ స్టూడెంట్స్ అయినట్లయితే మాక్సిమం స్కాలర్షిప్ ఎలిజిబుల్ ఉంటారు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవడానికి ట్రై చేయండి సో ప్రజెంట్ అయితే నేను స్కాలర్షిప్ ఎలిజిబుల్ కాను సో దానివల్ల ఇక్కడ నాట్ అప్లికేబుల్ అయితే పెడుతున్నాను ఇన్ కేసు మీరు అప్లికేబుల్ మీరు అయ్యి ఉండి మీ ఇన్కమ్ సర్టిఫికేట్లో కనుక బిలో వన్ లాక్ అబో వన్ లాక్ ఉన్నట్లయితే సో ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ సేవ ద్వారా తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్లో సో నైంటీ థౌసండ్ ఉన్నట్లయితే బిలో వన్ లాక్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం లేదా వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఉన్నట్లయితే వన్ ల్యాక్ టూ టూ లాక్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం బట్ నాకు ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు కాబట్టి సో లేదు అంటే నేను నాట్ ఎలిజిబుల్ గవర్నమెంట్ ఎంప్లాయీకి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో నాట్ ఎలిజిబుల్ ఉంటుంది సో ఆ విధంగా ఇక్కడ నాట్ ఎలిజిబుల్ అని పెట్టుకుంటున్నాను అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక్కడ మైనార్టీకి సంబంధించి సో మీరు మైనార్టీ నాన్ మైనార్టీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి జస్ట్ ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు టూ ఆప్షన్స్ ఉంటాయి మైనార్టీకి సంబంధించి క్రిస్టియన్ ముస్లిం అయినట్టయితే అయితే వీళ్ళు మైనార్టీ కింద ట్రీట్ చేస్తారు సో హిందూస్ కావచ్చు అదర్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్టు నాన్ మైనార్టీ ఉంటారు ఇన్ కేసు మీరు క్రిస్టియన్ కానీ ముస్లిం కానీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే దానికి సంబంధించిన ప్రూఫ్ అనేది మనం మైనార్టీ సర్టిఫికేట్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది బట్ నేను నాన్ మైనార్టీ కాబట్టి ఇక్కడ నాన్ మనార్టీ అని అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను అండ్ ఆ తర్వాత వచ్చేసి మన యొక్క మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి కన్ఫామ్ చేసుకోవాలి సో ఇక్కడ ఇచ్చే మొబైల్ నెంబర్ కావచ్చు మెయిల్ ఐడి కావచ్చు వర్కింగ్ ఉండాలి అనమాట అంటే ఇప్పుడు మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం తోటే ఈ యొక్క అప్డేట్ అనేది సరిపోదు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కావచ్చు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం కావచ్చు సీట్ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవడం కావచ్చు నెక్స్ట్ థింగ్ కాలేజ్లో జాయిన్ కావడం కావచ్చు తర్వాత స్కాలర్షిప్ అప్లై చేసుకోవడం కావచ్చు ఇలాంటి అప్డేట్స్ కోసం మనకు ఈ యొక్క మొబైల్ నెంబర్కి మెయిల్ ఐడికి ఓటీపీస్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఇచ్చే మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి అనేది పర్ఫెక్ట్గా ఇవ్వండి మిస్టేక్స్ ఇవ్వద్దు అండ్ మీరు యూజ్ చేస్తున్న ఇవ్వడానికి ప్రయత్నించండి అండ్ ఆ తర్వాత వచ్చేసి మీ డేటా బర్త్లో మిస్టేక్స్ ఉన్నట్టు చేంజెస్ చేసుకోడానికి ఛాన్స్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ డేటా బర్త్ మిస్టేక్ చేశారంటే ఇక్కడ చేంజెస్ చేసుకోవచ్చు అండ్ తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్లో మిస్టేక్స్ ఉన్నాయి ఇక్కడ చేంజెస్ చేసుకోవచ్చు అండ్ ఆ తర్వాత వచ్చేసి లోకల్ ఏరియా స్టేటస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు తెలంగాణకు లోకలా ఆంధ్రప్రదేశ్లో లోకలా నాన్ లోకల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఎవరైతే సో వారి యొక్క స్టడీ అనేది ఎస్ఎస్సీ కావచ్చు ఇంటర్మీడియట్ కావచ్చు డిగ్రీ కావచ్చు టోటల్ ఎడ్యుకేషన్ అనేది తెలంగాణలో కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఉంటారో వారిని ఇక్కడ ఓయూ లోకల్ కింద ట్రీట్ చేస్తారు లేదా లాస్ట్ సెవెన్ ఇయర్స్ ఎడ్యుకేషన్లో మోర్ దెన్ ఫోర్ ఇయర్స్ మీరు ఎడ్యుకేషన్ అనేది తెలంగాణలో కంప్లీట్ చేసినా కూడా ఓయూ కింద ట్రీట్ చేయడం జరుగుతుంది సో ఎవరైతే ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి స్టూడెంట్స్ ఉంటారో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన స్టూడెంట్స్ ఉంటారో అప్ టు మనకు గుంటూరు వరకు పై బాడర్ ఏదైతే ఉంటుందో శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు ఏయూ అనేది సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఎవరైతే గుంటూరు నుంచి కర్నూలు వరకు కడప ఆ ప్రాంతాలకు సంబంధించిన స్టూడెంట్స్ ఉంటారు వారు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి అంటే మీ యొక్క ఎడ్యుకేషన్ అనేది అక్కడ కంప్లీట్ అయినట్టు సో ఈ విధంగా తెలంగాణ కాకుండా ఆంధ్రప్రదేశ్ కాకుండా అదర్ సిటీ అదర్ స్టేట్లో చేసినట్టయితే మీరు నాన్ లోకల్ అవుతారు నాన్ లోకల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి నా యొక్క టోటల్ ఎడ్యుకేషన్ అనేది తెలంగాణలో కంప్లీట్ అయింది సో నేను ఇక్కడ ఓయో అనేది సెలెక్ట్ చేసుకున్నాను అండ్ తర్వాత మన కేటగిరీ అనేది సో కేటగిరీలో మిస్టేక్స్ ఉంటాయి ఒకవేళ చేంజెస్ చేసుకోవడం ఛాన్స్ ఉంది ప్రెజెంట్ అయితే నాది బీసీడే బీసీడే ఆప్షన్ని ఉంచాను అండ్ ఆ తర్వాత మీరు పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలి సో ఇక్కడ క్రియేట్ పాస్వర్డ్ ఉంటుంది కన్ఫామ్ పాస్వర్డ్ ఉంటుంది క్రియేట్ పాస్వర్డ్లో ఏదైతే ఎంటర్ చేశామో కన్ఫామ్ పాస్వర్డ్లో కూడా అదే ఎంటర్ చేసి మనం కన్ఫామ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి సో ఇక్కడ ఇచ్చే పాస్వర్డ్ ఎలా ఉండాలి అంటే జస్ట్ లైక్ సత్య ది రేట్ వన్ టూ త్రీ అనే స్టైల్లో పెట్టుకోవాలి అండ్ మీరు పాస్వర్డ్ మర్చిపోకుండా ఉండాలంటే ఈజీగా గుర్తుండే విధంగా ఒక కాంబినేషన్ సెట్ చేసుకోండి సో నా సజెషన్ అంటే సత్య ఎడ్ది రేట్ వన్ టూ త్రీ స్టైల్లో పెట్టుకున్నట్టు అయితే మీకు ఈజీగా గుర్తుంటుంది అండ్ ఈ యొక్క పాస్వర్డ్ అనేది మనం లాగిన్ అయిన ప్రతిసారి లైక్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిందా కాలేదా దాని స్టేటస్ తెలుసుకోవడం కావచ్చు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం కావచ్చు సీట్ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవడం కావచ్చు ఇలా లాగిన్ అయినా ప్రతిసారి మనకు పాస్వర్డ్ కావాల్సి వస్తుంది ఆ పాస్వర్డ్ ఇక్కడ మనం సెట్ చేసుకోవాలి ప్రెజెంట్ అయితే నా పాస్వర్డ్ సెట్ చేసుకొని నేను నా డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేస్తున్నాను వెయిట్ ఫర్ దట్ వన్స్ మనం సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇప్పటివరకు మనం ఫిల్ చేసుకున్న ప్రతి డీటెయిల్స్ సంబంధించిన ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది ఆ ప్రివ్యూ కన్ఫర్మ్ చేసుకొని మనం పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అండ్ వన్స్ మనం ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ లో ఈ విధంగా ఆర్ టెన్త్ క్లాస్ లేదా కి సంబంధించిన డీటెయిల్స్ అయితే కన్ఫామ్ చేసుకోమంటుంది సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఫస్ట్ వచ్చేసి మన యొక్క ఎస్ఎస్సీ హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి నార్మల్గా అయితే మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసినప్పుడు అక్కడ ఎస్ఎస్సీ డీటెయిల్స్ ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అనేది ఫిల్ చేసినట్టయితే బై డీఫాల్ట్గా హాల్ టికెట్ నెంబర్ అండ్ అదేవిధంగా ఎస్ఎస్సీ ఏ ఇయర్లో పాస్ అయ్యామనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఒకసారి మీరు ఆ డీటెయిల్స్ అయితే వెరిఫై చేసుకోవాలి ఇన్ కేస్ మీ యొక్క ఎస్ఎస్ఎస్సీ హాల్ టికెట్ నెంబర్లో మిస్టేక్ ఉన్నా అండ్ అదేవిధంగా ఇయర్ ఆఫ్ పాస్లో మిస్టేక్స్ ఉన్న మీరు రీఎడిట్ అయితే చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది సో ప్రజెంట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది టికెట్ నెంబర్ కావచ్చు అండ్ సేమ్ టైం ఎస్ఎస్సి ఇయర్ ఆఫ్ పాస్ కావచ్చు పర్ఫెక్ట్గా ఉన్నాయి అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే ఎస్ఎస్సి సర్టిఫికేట్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటారు సో ఎస్సీ సర్టిఫికేట్ నెంబర్ అనేది మీ యొక్క టెన్త్ క్లాస్ మెమో పైన లెఫ్ట్ సైడ్ కార్నర్లో అయితే ఉంటుంది సో దాని యొక్క ప్రివ్యూ అయితే నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను సో ఈ విధంగా మీ యొక్క ఎస్ఎస్ఎస్ మెమోలో ఎస్ఎస్సీ సర్టిఫికేట్ సంబంధించిన నెంబర్ అయితే ఉంటుంది ఆ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి అండ్ ఆ తర్వాత వచ్చేసి మనం ప్లేస్ ఆఫ్ స్టడీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి జస్ట్ ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇలా టోటల్గా డిస్ట్రిక్ట్స్ అయితే డిస్ప్లే అవుతాయి మీ యొక్క టెన్త్ క్లాస్ లేదా ఎస్ఎస్సీఆర్ ఆర్ ఈక్వాలెంట్ కోర్స్ అనేది ఏ డిస్ట్రిక్ట్లో అయితే కంప్లీట్ చేయడం జరిగిందో అదైతే సెలెక్ట్ చేసుకోవాలి సో ఇన్ కేస్ ఈ లిస్ట్లో మీ యొక్క డిస్ట్రిక్ట్ లేకున్నా మీరు అదర్ స్టేట్లో చేసినా ఇక్కడ అదర్ స్టేట్ ఆప్షన్ అయితే ఉంటుంది అదర్ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకొని మీరు ఆ యొక్క డిస్ట్రిక్ట్ అనేది డిస్ప్లే చేసుకోవాలి సో నాది వచ్చేసి నల్గొండ డిస్ట్రిక్ట్ సో నా నల్గొండ అయితే సెలెక్ట్ చేసుకుంటాను అండ్ ఆ తర్వాత వచ్చేసి హౌ మెనీ స్కూల్స్ రిడ్యూస్డ్ స్టడీ నైన్త్ క్లాస్ టు టెన్త్ అని అడుగుతారు జస్ట్ ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి మనం నైన్త్ క్లాస్ నుంచి టెన్త్ వరకు ఒకే స్కూల్లో చదివినట్లయితే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి ఇన్ కేస్ నైన్త్ క్లాస్ ఒక స్కూల్లో చదివి టెన్త్ క్లాస్ మరొక స్కూల్లో చదివినట్లయితే మనం సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి సో ఇలా ఎందుకుంటుంది అంటే నార్మల్గా స్టూడెంట్స్ ఎవరైనా సో సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మాక్సిమం ఒకే స్కూల్లో చదువుతారు ఒకవేళ మీరు అలా కాకుండా నైన్త్ ఒక స్కూల్లో చదివి టెన్త్ ఒక స్కూల్లో చదివినట్టయితే రెండు బోనోఫైడ్స్ ఉంటాయి కాబట్టి నైన్త్ క్లాస్ ఒకటి టెన్త్ క్లాస్ ఒకటి ఆ విధంగా రెండు అప్లోడ్ చేయడానికి అయితే ఆప్షన్ అడుగుతారు బట్ నా యొక్క ఎడ్యుకేషన్ అనేది సిక్స్త్ టు టెన్త్ వరకు ఒకే స్కూల్లో జరిగింది సో నేను ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను వన్స్ మనం ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ స్క్రోల్ చేసినట్టయితే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టైప్ ఆఫ్ స్టడీ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే మీరు స్కూల్ ఏ విధంగా చదివారు అనేది జస్ట్ ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే రెగ్యులర్ అంటూ ఓపెన్ డిస్టెన్స్ అన్నో ఆప్షన్ అయితే ఉంటుంది రెగ్యులర్ చేసిన వారు ఎవరైతే ఉంటారో వారికి స్కూల్ బోనోఫైడ్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో అక్కడ నైన్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మనం స్కూల్ బోనోఫైడ్ అయితే అప్లోడ్ చేస్తాము అండ్ ఎవరైతే ఓపెన్ కానీ డిస్టన్స్ కానీ ఎస్ఎస్సి టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన వారు ఉంటారో వారికి బోనోఫైడ్ సర్టిఫికేట్స్ అనేది నార్మల్గా ఇవ్వరు ఆ ప్లేస్లో మీరు వచ్చేసి రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకుని అయితే అప్లోడ్ చేయాలి రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ది మీ సేవ ద్వారా తీసుకోవాలి ఇన్ కేసు మీ స్కూల్ వాళ్ళు కావచ్చు మీ కాలేజ్ వాళ్ళు కావచ్చు మీరు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసినప్పటికీ మీకు బోనోఫైడ్స్ ఇచ్చినట్టయితే బోనోఫైడ్ కూడా అప్లోడ్ చేయొచ్చు ఇక్కడ రెసిడెన్షియల్ అనేది బోనోఫైడ్ ఉంటే నాట్ మ్యాండేటరీ సో నేను రెగ్యులర్లో కంప్లీట్ చేసుకున్నాను సో ఇక్కడ రెగ్యులర్ అని సెలెక్ట్ చేసుకున్నాను అండ్ ఆ తర్వాత సో మన యొక్క ఎస్ఎస్సీ మెమో కావచ్చు అండ్ అదేవిధంగా నైన్త్ క్లాస్ టు టెన్త్ క్లాస్ బోన్ అయితే అప్లోడ్ చేయాలి జస్ట్ ఇక్కడ మనకు క్లియర్గా చూడొచ్చు అప్లోడ్ స్టడీ ఆర్ బోనోఫైడ్ సర్టిఫికేట్స్ సర్టిఫికెట్స్ అని అయితే ఉంటుంది చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న మీ యొక్క ఫైల్స్ అయితే అప్లోడ్ చేయాలి అండ్ ఇక్కడ అప్లోడ్ చేసే ప్రతి డాక్యుమెంట్ అంటే యొక్క టోటల్ కంప్లీట్ ప్రాసెస్లో ఎస్ఎస్సీ డీటెయిల్స్ అప్లోడ్ చేస్తాము తర్వాత వచ్చేసి ఇంటర్మీడియట్ అప్లోడ్ చేస్తాము తర్వాత డిగ్రీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తాం ఇన్ కేస్ మీకు పేజీ ఉంటే పేజీ డీటెయిల్స్ అప్లోడ్ చేస్తాము క్యాస్ట్ అప్లోడ్ చేస్తాం ఇన్కమ్ అప్లోడ్ చేస్తాము మన బోనఫైట్స్ అప్లోడ్ చేస్తాము ఆధార్ కార్డ్ అప్లోడ్ చేస్తాము ఇలా ప్రతి డాక్యుమెంట్ ఏంటి అంటే సో మనకి జేపీజే ఫార్మాట్లో మాత్రమే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ఈ జేపీఎఫ్ ఫార్మాట్ లోకి మీ యొక్క ఫోటోస్ కావచ్చు ఇమేజెస్ కావచ్చు ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలనే ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది సో మీరు ఆ వీడియో చూస్తూ సిస్టమ్ ద్వారా కానీ మొబైల్ ద్వారా కానీ మీరు ఈజీగా కన్వర్ట్ చేసి ఈజీగా అయితే అప్లోడ్ చేయొచ్చు సో ఇక్కడ అప్లోడ్ చేసేటప్పుడు డాక్యుమెంట్స్ సైడ్ స్పేసెస్ ఉండకూడదు అండ్ అదే విధంగా బ్లర్ ఇమేజెస్ అనేది అప్లోడ్ చేయకూడదు అలా అప్లోడ్ చేసినట్టయితే సో మన యొక్క కన్వీనర్ సార్ వాళ్ళు వెరిఫై చేసే ప్రాసెస్ లో మనం రిజెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది మళ్ళీ సో మెనీ స్టెప్స్ ఉంటాయి కాబట్టి క్లియర్ గా అప్లోడ్ చేయండి జస్ట్ ఇక్కడ మనకి శాంపిల్ ఇమేజ్ అనేది ఇవ్వడం జరిగింది మీరు ఏ విధంగా స్కాన్ చేసి పెట్టుకోవాలనేది ఈ విధంగా మీరు అప్లోడ్ చేసే ప్రతి డాక్యుమెంట్ క్లియర్గా ఉండాలి ఇది మనకు వచ్చేసి సో బోనోఫైడ్ సర్టిఫికేట్ అన్నమాట మీకు టెన్త్ క్లాస్కి అయినా ఇలానే ఉంటుంది కైనా ఇలానే ఉంటుంది డిగ్రీకి అయినా ఇలానే ఉంటుంది దీన్ని మనం స్టడీ కండక్ట్స్ అని చెప్పొచ్చు లేదా బోనోఫైడ్ అని కూడా చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది ఈ స్టడీ కండక్ట్స్ బోనఫైడ్స్ లేని స్టూడెంట్స్ ఖచ్చితంగా రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే లోకల్ స్టేటస్ని నిరూపించుకోవడం కోసం అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ప్రజెంట్ అయితే నేను స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న నైన్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు బోనోఫైడ్ అయితే ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి అప్లోడ్ చేస్తున్నాను వెయిట్ ఫర్ దాట్ అండ్ వన్స్ ఈ విధంగా సో మనం స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న ఫైల్ అనేది చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి అప్లోడ్ చేయగానే ఆ ఫైల్కి మనం ఏ నేమ్ అయితే ఇవ్వడం జరిగిందో ఆ నేమ్ అనేది విధంగా డిస్ప్లే అవుతుంది నేను ఆల్రెడీ మెన్షన్ చేయడం జరిగింది సో మీ యొక్క సర్టిఫికేట్స్ అన్ని బోనోఫైడ్స్ కావచ్చు మెమోస్ కావచ్చు అదర్ డాక్యుమెంట్స్ కావచ్చు సో జేపీజీ ఫార్మాట్లోకి ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలి అండ్ ఫైవ్ హండ్రెడ్ కేబీ కంటే తక్కువగా ఉండేటట్టు ఏ విధంగా సెట్ చేసుకోవాలని ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది సో ఆ వీడియో చూస్తూ మీ యొక్క ఆల్ డాక్యుమెంట్స్ కన్వర్ట్ చేసుకున్న తర్వాత మీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సీ బోనోఫైడ్ అని అయితే ఎస్ఎస్సీ బోనోఫైడ్ అని నేమ్ ఇవ్వండి అండ్ ఎస్ఎస్సి మెమో అయితే మెమో అని ఇవ్వండి అప్లోడ్ చేసేటప్పుడు కూడా మీరు క్లియర్గా అప్లోడ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ ఆ తర్వాత మనం ఎస్ఎస్సీ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి జస్ట్ ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి యొక్క ఎస్ఎస్ఎస్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది జస్ట్ మీరు శాంపిల్ చూడాలి అనుకుంటే ఇక్కడ శాంపిల్ ఇమేజ్ ఉంటుంది సో మీ ఎస్ఎస్సీ మెమో అనేది ఏ విధంగా అయితే సో మీరు క్లియర్గా సెట్ చేసి పెట్టుకోవాలి మీరు ఇక్కడ చూడొచ్చు సో మనం ఎస్ఎస్సీ సర్టిఫికేట్ నెంబర్ ఎక్కడ ఉంటుందని కూడా మీరు అడగడం జరిగింది సో ఎస్ఎస్సీ సర్టిఫికేట్ నెంబర్ అనేది మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఎల్ఎల్ అని ఉంటుంది తెలంగాణ తెలంగాణ స్టూడెంట్స్కి అయితే టీఎస్ అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఏదైనా సరే ఇక్కడ మనకు బార్కోడ్ భాగంలో మీకు వచ్చేసి సర్టిఫికేట్ నెంబర్ అయితే ఉంటుంది సో ఈ విధంగా క్లియర్గా విజిబుల్ అయ్యేటట్టు మీరు స్కాన్ చేయాలి ఆ తర్వాత అప్లోడ్ చేయాలి సో ప్రెజెంట్ అయితే నేను ఆల్రెడీ ఏమో అయితే స్కాన్ చేసుకొని పెట్టుకోవడం జరిగింది మొబైల్ ద్వారానే నేను ఇమేజ్ అనేది క్యాప్చర్ చేసి దాన్ని ఫైవ్ హండ్రెడ్ కేబీకి కన్వర్ట్ చేసుకోవడం జరిగింది మీరు కూడా ఈస్ కన్వర్ట్ చేసుకోవచ్చు డిస్క్రిప్షన్లో ఉన్న వీడియో చూసినట్లయితే జస్ట్ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మన యొక్క ఎస్ఎసంఏ అప్లోడ్ చేయగానే దానికి సంబంధించిన నేమ్ యొక్క ప్రివ్యూ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది మీరు ఇక్కడ క్లియర్గా చూడవచ్చు ఎస్ఎస్ఎమో వెన్నెల అనే టైటిల్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఆ తర్వాత మనం అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ యాప్లో మనం అప్లోడ్ చేసిన ఇన్ఫర్మేషన్ సంబంధించిన ప్రివ్యూ ఉంటుంది లైక్ మీ బోనోఫైడ్ కావచ్చు బోన ఫైడ్ కావచ్చు వాటి యొక్క ప్రివ్యూ అయితే ఉంటుంది ఒకసారి ప్రివ్యూ కన్ఫర్మ్ చేసుకుని నెక్స్ట్ అయితే మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది అండ్ వన్స్ మనం అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా నెక్స్ట్ ఆప్లో ఎస్ఎస్సి మెమోకి సంబంధించిన టోటల్ ప్రివ్యూ అయితే మనకు డిస్ప్లే అవుతుంది సో ఎస్ఎస్సి మెమో అనేది పర్ఫెక్ట్గా ఉందా లేదా అయితే మీరు వెరిఫై చేసుకోవాలి సో ఇక్కడ క్లియర్గా లేనట్టయితే మళ్ళీ మనం బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి రీ అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది బట్ నేను అప్లోడ్ చేసిన నా డాక్యుమెంట్స్ అయితే క్లియర్గా విజిబుల్ అవుతున్నాయి సో ఇక్కడ మీకు బ్యాక్ ఆప్షన్ ఉంటుంది బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి క్లియర్గా లేనట్టయితే మళ్ళీ రీ అప్లోడ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది బట్ క్లియర్గా ఉన్నట్టు జస్ట్ ఇక్కడ కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనం నెక్స్ట్ స్టాప్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ప్రెజెంట్ అయితే నేను కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను వెయిట్ ఫర్ దట్ అండ్ వన్స్ మన డాక్యుమెంట్స్ అనేది క్లియర్గా ఉందా లేదా అనేది వెరిఫై చేసుకొని కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ యాప్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది అండ్ ఇక్కడ వచ్చేసి మన యొక్క ఇంటర్మీడియట్ లేదా ఈక్వల్ అంటూ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ మనకి ఇంటర్మీడియట్ డీటెయిల్స్ ఫిల్ చేసుకోవడం కోసం సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో మనకి ఎస్ఆర్ నో అండ్ టూ ఆప్షన్స్ అయితే ఉంటాయి మీరు ఇంటర్మీడియట్ చేసి ఆ తర్వాత డిగ్రీ చేసినట్లయితే సో మీరు ఎస్ ఆప్షన్ క్లిక్ చేయాలి ఇంటర్మీడియట్ కాకుండా దట్ ఈజ్ ఓపెన్లో ఎస్ఎస్సి కంప్లీట్ చేసుకొని డైరెక్ట్గా డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు కొంతమంది అంటే ఇంటర్మీడియట్ చదవకుండా డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు సో అలా ఉన్నట్లయితే మీరు నో ఆప్షన్ క్లిక్ చేసుకొని సో మీరు డైరెక్ట్గా ఏంటంటే డిగ్రీ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు సో నా యొక్క ఎడ్యుకేషన్ అనేది ఏంటంటే ఫస్ట్ టెన్త్ క్లాస్ కంప్లీట్ అయింది తర్వాత ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది తర్వాత డిగ్రీ కంప్లీట్ చేసుకోవడం జరిగింది కాబట్టి సో ఇంటర్మీడియట్ డీటెయిల్స్ నాకు ఉన్నాయి కాబట్టి నేను ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను ఇన్ కేస్ ఎవరైతే మీరు ఇంటర్మీడియట్ చేయకుండా డైరెక్ట్ డిగ్రీలో జాయిన్ అయిన వారు ఉంటారో అలాంటి వారు నో ఆప్షన్ క్లిక్ చేయొచ్చు సో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఎస్ ఆప్షన్ ఇవ్వాలి అండ్ వన్స్ మనం ఇంటర్మీడియట్ సంబంధించి ఎస్ ఆప్షన్ ఇవ్వగానే నెక్స్ట్ డాబ్బలో ఈ విధంగా ఇంటర్మీడియట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకోమంటుంది లైక్ మనం ఎస్ఎస్సీ డీటెయిల్స్ ఫిల్ చేసినట్టుగా హాల్ టికెట్ నెంబర్ ఏ ఇయర్లో పాస్ అయ్యాం ఏ ప్లేస్లో స్టడీ చేయడం జరిగింది అండ్ ఎన్ని స్ ఎన్ని కాలేజ్లు చేయడం జరిగింది దానికి ఒక బోనఫైడ్ కావచ్చు అండ్ సేమ్ టైం దానికి సంబంధించిన మెమో కావచ్చు అప్లోడ్ చేయమంటుంది సో ఇక్కడ ప్రతి డీటెయిల్స్ అనేది మనకు ఇంటర్మీడియట్ మెమో పైన ఉంటుంది సో ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి ఫస్ట్ తర్వాత వచ్చేసి ఇంటర్మీడియట్ ఏ ఇయర్లో పాస్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి అండ్ తర్వాత వచ్చేసి ప్లేస్ ఆఫ్ స్టడీ మీరు ఇంటర్మీడియట్ అనేది ఏ డిస్టిక్లో చేశారనేది సెలెక్ట్ చేసుకోవాలి ఇన్ కేసు ఈ లిస్టులో మీ డిస్టిక్ నేమ్ లేనట్లయితే అయితే సో మీరు అదర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఆ డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి అండ్ టైప్ ఆఫ్ స్టడీ అనేది జస్ట్ ఇక్కడ మనకు ఇంటర్మీడియట్ అనేది మీరు 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 రెగ్యులర్లో చేశారా ఓపెన్లో డిస్టాన్స్లో చేశారా అనేది ఉంటుంది రెగ్యులర్లో చేసినట్లయితే రెగ్యులర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఓపెన్లో చేస్తే ఓపెన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి రెగ్యులర్లో చేసిన స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా బోనోఫైడ్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి డిస్టాన్స్లో చేసిన స్టూడెంట్స్ అయినట్లయితే సో మీకు ఇన్ కేస్ ఆ డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి సంబంధించి అథారిటీస్ మీకు బోనోఫైడ్ ఇవ్వకపోతే ఆ ప్లేస్లో రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో నేను రెగ్యులర్ రెగ్యులర్లోనే చేయడం జరిగింది అండ్ ఆ తర్వాత వచ్చేసి హౌ మెనీ కాలేజెస్ డి స్టడీడ్ ఇంటర్మీడియట్ అని అయితే ఉంటుంది సో కొంతమంది స్టూడెంట్స్ నార్మల్గా ఏంటంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఒక కాలేజ్లో చదివి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మరొక కాలేజ్లో చదవడానికి ఛాన్సెస్ ఉంటుంది అలా చదివినట్లయితే మీరు ఎన్ని కాలేజెస్ మారో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఇంటర్మీడియట్ కాకపోతే కొంతమంది డిప్లొమా చేసి ఇప్పుడు డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు డిప్లమా త్రీ ఇయర్స్ ఉంటుంది సో మీరు త్రీ ఇయర్స్ ఒకే కాలేజ్లో చేశారా లేకపోతే త్రీ త్రీ కాలేజెస్లో చేశారా డిఫరెంట్ డిఫరెంట్ కాలేజీలో అనేది మనకు సెలెక్ట్ చేసుకోవాలి నార్మల్గా నా యొక్క ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కావచ్చు సెకండ్ ఇయర్ కావచ్చు రెండు ఒకే కాలేజ్లో కంప్లీట్ కావడం జరిగింది ఇన్ కేసు మీకు రెండు కాలేజెస్ కానీ త్రీ కాలేజెస్ కానీ కంప్లీట్ అయినట్టు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ అండ్ ప్రతి కాలేజ్కి సంబంధించిన ఒక బోనఫైడ్ సర్టిఫికెట్ ఉంటుంది కాబట్టి అది అప్లోడ్ చేయాలి నాది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రెండు ఒకే కాలేజ్లో కంప్లీట్ అయింది కాబట్టి నేను ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను అండ్ ఈ విధంగా సో మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కన్ఫామ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి సో మొయొ ఇంటర్మీడియట్ బోనోఫైడ్స్ అయితే అప్లోడ్ చేయాలి సో నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది మీరు ఒకే కాలేజ్లో చేసినట్టయితే బోనోఫైడ్ ఒకసారి అప్లోడ్ చేస్తే సరిపోతుంది అండ్ ఫస్ట్ ఇయర్ ఒక కాలేజ్ సెకండ్ ఇయర్ ఒక కాలేజ్లో చేసినట్టయితే అయితే సంబంధించిన రెండు బోనఫైట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది జస్ట్ ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మనం స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న మనకు యొక్క ఫైడ్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి ఇక్కడ అప్లోడ్ చేసే ప్రతి బోనఫైడ్ సర్టిఫికేట్ యొక్క సైజ్ అనేది ఎలా ఉండాలంటే ఫైవ్ హండ్రెడ్ కేబీ అంటే తక్కువగా ఉండాలి సో ఒక ఫైవ్ హండ్రెడ్ కేబీకి ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలని ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో వచ్చేస్తాను దాన్ని చూసి మీరు ఈజీగా కన్వర్ట్ అయితే మొబైల్ ద్వారా కూడా చేసుకోవచ్చు ప్రజెంట్ అయితే నేను ఫైల్ పైన క్లిక్ చేసి నా యొక్క ఇంటర్మీడియట్ బోనఫైడ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను వెయిట్ ఫర్ దట్ అండ్ వన్స్ నా యొక్క ఇంటర్మీడియట్ బోనోఫైడ్ అనేది అప్లోడ్ చేయగానే సో దానికి సంబంధించిన ప్రివ్యూ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది సో జస్ట్ ఇక్కడ నేను దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ మాత్రమే డిస్ప్లే అవుతుంది అండ్ ఇది వచ్చేసి పిఎన్జీ ఫార్మాట్లో ఉంది పిఎన్జీ ఫార్మాట్లో ఉన్నట్టు అయితే అది యాక్సెప్ట్ చేయదు మనం ఖచ్చితంగా జేపీజీ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసుకోవాలి అండ్ ప్రెసెంట్ అయితే సో నా యొక్క బోనో కూడా మళ్ళీ నేను జేపీజీ ఫార్మాట్లోకి అయితే కన్వర్ట్ చేసుకోవడం జరిగింది ఈ విధంగా సో మన యొక్క ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకుని అండ్ మన బోనో ఫైడ్స్ అప్లోడ్ చేసి మెమో అప్లోడ్ చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో మనకు సంబంధించి ప్రజెంట్ మనం అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది సో ప్రజెంట్ అయితే నేను అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను వెయిట్ ఫర్ దాట్ వన్స్ మనం అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో ఇప్పటి వరకు మనం ఇంటర్మీడియట్ సంబంధించి ఏ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేసామో వాటికి సంబంధించిన ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది అవి క్లియర్గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి వెరిఫై చేసుకోవాలి ఇన్ కేస్ క్లియర్గా లేకపోతే బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మళ్ళీ మనం రీ అప్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో ప్రెజెంట్ అయితే నేను ఇంటర్మీడియట్ సంబంధించి మెమో అప్లోడ్ చేశాను అండ్ అదేవిధంగా బోనోఫైడ్ అయితే అప్లోడ్ చేశాను ఇన్ కేసు మీరు టూ ఇయర్స్ సంబంధించిన బోనోఫైడ్స్ అప్లోడ్ చేసినట్టయితే టూ బోనోఫైడ్స్ అనేవి అక్కడ డిస్ప్లే అవుతాయి సో ఆ తర్వాత మీరు జస్ట్ వెరిఫై చేసుకొని కన్ఫామ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి ప్రెజెంట్ అయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి డాక్యుమెంట్ క్లియర్గా ఉంది సో ఇక్కడ కన్ఫర్మ్ ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నాను for that. అండ్ వన్స్ మనం ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అనేది వెరిఫై చేసుకొని కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ యాప్లో ఈ విధంగా క్వాలిఫైయింగ్ డిగ్రీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ క్వాలిఫైయింగ్ డిగ్రీ అనేది బేస్డ్ ఆన్ మీరు కంప్లీట్ చేసిన డిగ్రీని బట్టి బీఏ అయితే బీఏకి సంబంధించి బీఎస్సీ బీకామ్ అయితే బీఎస్సీ బీకామ్కి సంబంధించి బీటెక్ అయితే బీటెక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది ఈ యొక్క డీటెయిల్స్ అనేది కేర్ఫుల్గా ఫిల్ చేయాలి టోటల్ అప్లికేషన్లో మనకి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో మీరు ఫిల్ చేసే డీటెయిల్స్ని బట్టి మీరు ఏ మెతెడ్కి ఎలిజిబుల్ ఉంటారనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది సో దీంట్లో మనకు టోటల్గా చాలా కాలమ్స్ అయితే ఉంటాయి ఈ అన్ని కాలమ్స్ మనం కేర్ఫుల్గా అయితే ఫిల్ చేయాలి ఫస్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఎంటర్ యూవర్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఉంటుంది సో మీ యొక్క డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ బీఏ కంప్లీట్ చేసి ఉంటే బీఏ హాల్ టికెట్ నెంబర్ బీకామ్ కంప్లీట్ చేస్తే బీకామ్ హాల్ టికెట్ నెంబర్ అయితే బిఎస్సీ హాల్ టికెట్ నెంబర్ బీటెక్ అయితే బీటెక్ యొక్క హాల్ టికెట్ నెంబర్ అదర్ కోర్సెస్ అయినట్లయితే అదర్ కోర్సెస్ సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్ మార్క్స్ టైప్ పైన క్లిక్ చేయాలి జస్ట్ ఇక్కడ సెలెక్ట్ పైన క్లిక్ చేయగానే మనకు టూ ఆప్షన్స్ ఉంటాయి ఓవరాల్ సీజీపీ అనేది అంటే మీ యొక్క రిజల్ట్ అనేది సీజీపీఏ మోడ్లో వచ్చినట్టయితే పాయింట్స్ రూపంలో వచ్చినట్లయితే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి లేదా మార్క్స్ రూపంలో వచ్చినట్లయితే సెకండ్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో దట్ ఇస్ టూ థౌసండ్ సెవెంటీన్ ఎయిటీన్ కంటే ముందు కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ వాళ్ళకి మాక్సిమం మార్క్స్ మోడ్లోనే ఉంటుంది అండ్ ఎవరైతే రీసెంట్గా కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఉంటారు వారికి సీజీపీఏ మోడ్లో ఉంటుంది ఈవెన్ ఓపెన్ యూనివర్సిటీలో కూడా మనకు సీజీపీఏని ఉంటుంది బేస్డ్ ఆన్ మీ యొక్క మార్క్స్ రిజల్ట్ను బట్టి అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి నాదైతే ఇక్కడ ఓవరాల్ సీజీపీఏ ఉంది ఇన్ కేసు మార్క్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే సో మార్క్స్ లో వచ్చేసి మాక్సిమం మార్క్స్ మినిమమ్ మార్క్స్ అనే మనం అయితే టైప్ చేయాల్సి ఉంటుంది జస్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు సెక్యూర్డ్ మార్క్స్ అంటే మీ యొక్క మెమో పైన డిగ్రీ మెమో పైన ఎన్ని మార్క్స్ అయితే ఉన్నాయో ఆ మార్క్స్ అనేది ఎంటర్ చేయాలి అండ్ మినిమం మార్క్స్ వచ్చేసి సో మీకు ప్రజెంట్ ఎన్ని మార్క్స్ వచ్చాయో అదైతే కన్ఫామ్ చేసుకోవాలి సో నాది సీజీపీఏ కాబట్టి సీజీపీఏ సెలెక్ట్ చేసుకుంటున్నాను సీజీపీఏ సెలెక్ట్ ఓవరాల్ ఓవరాల్గా మనకి ఎన్ని పాయింట్స్ వచ్చాయనేది కన్ఫామ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు ఓవరాల్ సీజీపీఏ టైప్ చేయమంటారు దాంట్లో మీకు టెన్ పాయింట్స్ కానీ ఎయిట్ వచ్చాయా సిక్స్ వచ్చాయా నైన్ వచ్చాయా మనం ఇక్కడ టైప్ చేయాలి అండ్ వన్స్ ఒక మార్క్స్ అనేది కన్ఫామ్ చేసుకోగానే నెక్స్ట్ వచ్చేసి నేమ్ ఆఫ్ ది యూనివర్సిటీ అయితే కన్ఫామ్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే మీరు మీ యొక్క డిగ్రీ అనేది ఏ యూనివర్సిటీ పరిధిలో కంప్లీట్ చేసుకున్నారని అయితే టైప్ చేయాలి సో ఉస్మానియా యూనివర్సిటీ అయితే ఉస్మానియా యూనివర్సిటీ అని తెలంగాణ యూనివర్సిటీ అయితే తెలంగాణ అని కాకతీయ యూనివర్సిటీ అయితే కాకతీయ యూనివర్సిటీ అనేది మనం టైప్ చేయాల్సి ఉంటుంది సో నా యొక్క యూనివర్సిటీ వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ నేమ్ అయితే టైప్ చేసుకుంటున్నాను అండ్ అంత క్వాలిఫైయింగ్ డిగ్రీ ఆఫ్ ఇయర్ అనేది మీరు డిగ్రీ ఏ ఇయర్లో పాస్ అయితే ఆ ఇయర్ అనేది టైప్ చేయాలి సో నార్మల్గా గతంలో పాస్ అయిన స్టూడెంట్స్ ఉన్నట్టయితే మీరు ఏ ఇయర్లో పాస్ అయితే అది ఎంటర్ చేసుకోవచ్చు ప్రెసెంట్ ఎవరైతే రీసెంట్గా రిజల్ట్ వచ్చిన స్టూడెంట్స్ ఉండారో టూ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి అంటే మీకు బ్యాక్లాగ్స్ ఉండి క్లియర్ ఎప్పుడైతే చేసుకుంటారో ఆ ఇయర్ అనేది మీరు డిగ్రీ పాస్ ఇయర్ అనమాట సో ఆ విధంగా కూడా మీరు కన్ఫామ్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫైయింగ్ డిగ్రీ అనేది ఉంటుంది జస్ట్ ఇక్కడ మనకు బై డిఫాల్ట్గా కొందరికైతే క్వాలిఫయింగ్ డిగ్రీ చూపిస్తుంది ఇన్ కేసు మీరు చూపించకపోతే దీంట్లో ఉన్న కన్ఫామ్ డిగ్రీ అనేది చేసుకోండి అంటే ఆన్లైన్ అప్లికేషన్ చేస్తున్నప్పుడు మీరు ఏదైనా మిస్టేక్ చేసి పేరే డిగ్రీ అనేది సెలెక్ట్ చేసుకొని ఉన్నా కూడా ఇప్పుడు కరెక్ట్ డిగ్రీ సెలెక్ట్ చేసుకోవడానికి అయితే మనకు ఛాన్స్ ఉంటుంది సో దీంట్లో మనకు బీఏ బీఎస్సీ బీకామ్ డిఫరెంట్ డిఫరెంట్ డిగ్రీస్ అయితే ఉంటాయి మీరు ఏ డిగ్రీ అయితే ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోండి సో నాది వచ్చేసి బీఏ అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ ప్లేస్ ఆఫ్ స్టడీ అని అనేది ఈ బీఏ డిగ్రీ మీరు ఎక్కడైతే కంప్లీట్ చేసుకోవడం జరిగిందో అదైతే సెలెక్ట్ చేసుకోవాలి జస్ట్ ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ అయితే మనకి ఎనేబుల్ అవుతాయి దీంట్లో మీ యొక్క డిగ్రీ కంప్లీట్ చేసిన ప్లేస్ ఎక్కడైతే ఉంటుందో ఆ ప్లేస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఆ ప్లేస్ కాకుండా సో వేరే స్టేట్లో మీరు చేసినట్లయితే ఇక్కడ అదర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అదర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకు టెక్స్ట్ టైప్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ప్లేస్ ఆఫ్ స్టడీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆ తర్వాత స్టడీ ఆఫ్ టైప్ అనేది మీరు మీ యొక్క డిగ్రీ అనేది రెగ్యులర్లో కంప్లీట్ చేసారా ఓపెన్లో కంప్లీట్ చేశారా అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి రెగ్యులర్లో అయితే రెగ్యులర్ ఆప్షన్ తీసుకోవాలి ఓపెన్ డిస్టాన్స్ అయితేనే ఓపెన్ డిస్టెన్స్ అని సెలెక్ట్ చేసుకోవాలి రెగ్యులర్ అయితే బోనోఫైట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఓపెన్ డిస్టెన్స్ అయితే సో బోనోఫైట్స్ ఇవ్వరు కాబట్టి ఆ ప్లేస్లో మనం రెసిడెన్సీ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో నాకు వచ్చి రెగ్యులర్లో కంప్లీట్ అయింది అండ్ వన్స్ ఈ విధంగా స్టడీ టైప్ సెలెక్ట్ చేసుకోగానే నెక్స్ట్ వచ్చేసి హౌ మెనీ కాలేజెస్ డిగ్రో కంప్లీటెడ్ యువర్ డిగ్రీ అనేది ఉంటుంది జస్ట్ ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి సో మన యొక్క డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అనేది ఏ కాలేజ్లో కంప్లీట్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి నా యొక్క డిగ్రీ టోటల్ త్రీ ఇయర్స్ అనేది నేను ఒకటే కాలేజ్లో కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఇన్ కేసు మీరు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఒక కాలేజ్లో చదివి సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ మరొక కాలేజ్లో చదివినట్లయితే సో ఆ విధంగా మీకు టూ బోన్ ఫైట్స్ ఉంటాయి కాబట్టి ఆ రిలవెంట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి బీటెక్ స్టూడెంట్స్ ఫోర్ ఇయర్స్ ఉంటుంది కాబట్టి మీరు ఫోర్ ఇయర్స్ బీటెక్ ఒకటే కాలేజ్లో చదివారా డిఫరెంట్ డిఫరెంట్ కాలేజ్లో చదివారా అయితే చూజ్ చేసుకోవాలి సో నాదొకటే కాబట్టి ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను ఇన్ కేసు మీరు రెండు కాలేజెస్లో చేసినట్టు టూ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ వన్స్ ఈ విధంగా సో మన యొక్క కాలేజెస్ డీజెల్ అనేది సెలెక్ట్ చేసుకోగానే నెక్స్ట్ చూస్ పైన క్లిక్ చేసి మనం స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న బోనోఫైడ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ప్రజెంట్ అయితే నా యొక్క బోనోఫైడ్ సర్టిఫికేట్ అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను వెయిట్ ఫర్ దట్ అండ్ ఆ తర్వాత వచ్చేసి మన యొక్క ప్రొవిజనల్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ ప్రొజన సర్టిఫికేట్కి సంబంధించిన నెంబర్ అనేది ఉంటుంది మీ యొక్క ప్రొవిజనల్ సర్టిఫికేట్ పైన నెంబర్ ఏ నెంబర్ అయితే ఉంటుందో ఆ నెంబర్ కన్ఫర్మ్ చేసుకోండి సో కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే మాకు రీసెంట్గా రిజల్ట్ వచ్చింది సార్ మా దగ్గర ఇంకా ప్రొవిజనల్ సర్టిఫికేట్ లేదు ఓన్లీ షార్ట్ మెమోస్ మాత్రమే ఉన్నాయి మరి ఇక్కడ ఏం అప్లోడ్ చేయాలనే డౌట్ అవుతారు సో మీ దగ్గర లాంగ్ మెమోస్ లేనట్లయితే ఓన్లీ షార్ట్ మెమోసే ఉన్నట్లయితే ఓవరాల్ సీజీపీఏ ఉన్న మెమో అనేది ఒకటి ఉంటుంది మీరు పాస్ అయినట్లయితే సో ఆ మెమో అనేది ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి ప్రొవిజనల్ సర్టిఫికేట్ దగ్గర అప్లోడ్ చేయండి అండ్ సేమ్ టైమ్ ఆ మెమోకి ఒక నెంబర్ అనేది ఉంటుంది ఆ నెంబర్ ఇక్కడ టైప్ చేయండి ఇన్ కేసు నెంబర్ లేకపోతే మీ యొక్క డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి ఇన్ కేస్ మీ దగ్గర ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే ఆ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ పైన ఒక నెంబర్ అనేది ఉంటుంది ఆ నెంబర్ అయితే ఇక్కడ కన్ఫామ్ చేసుకోవాలి నేను మీకు ఒక శాంపిల్ ఇమేజ్ అయితే చూపిస్తాను ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఏ విధంగా ఉంటుందనే అనే దానికోసం అయితే సో మీరు ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు మనకు ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేది ఈ విధంగా ఉంటుంది మనకు ప్రొవిజనల్ సర్టిఫికేట్ నెంబర్ అనేది సీరియల్ నెంబర్ ఆఫ్ పీసీ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు సో ఇది ఆల్రెడీ ఎడిటెడ్ డాక్యుమెంట్ సో ఈ విధంగా మీ యొక్క సర్టిఫికేట్ పైన ఏ యూనివర్సిటీకి సంబంధించిన స్టూడెంట్స్ అయినా ఖచ్చితంగా మీకు ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది ఎవరైతే ఓపెన్ డిస్టన్స్ ఎడ్యుకేషన్స్ చేసిన స్టూడెంట్స్ ఉంటారో ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేది కన్సల్టెంట్ మెమోతో పాటే కలిసి ఉంటుంది అంటే కన్స్టల్ మార్క్స్ మెమో కమ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అని ఉంటుంది దాంట్లో ఏదైతే నెంబర్ ఉంటుందో అదే తీసుకోవాలి అండ్ రెండు ప్లేసెస్లో దాన్నే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ప్రెజెంట్ అయితే నా యొక్క పొరిజినల్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసి చూస్ పైన క్లిక్ చేసి నా యొక్క ప్రొరోజనల్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేస్తున్నాను వెయిట్ ఫర్ దట్ అండ్ వన్స్ మనం పొరిజినల్ సర్టిఫికేట్ అయినా అప్లోడ్ చేయగానే దానికి సంబంధించిన నేమ్ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది అండ్ ఆ తర్వాత వచ్చేసి మన యొక్క టీసీ అనేది అప్లోడ్ చేయాలి సో ఇక్కడ టీసీకి సంబంధించి నెంబర్ కూడా ఉంటుంది ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ యొక్క నెంబర్ అనేది సో ఆ నెంబర్ ఇక్కడ టైప్ చేయాలి టీసీ యొక్క ప్రివ్యూ ఏ విధంగా ఉంటుందనేది కూడా మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో మనకు సంబంధించిన టీసీ యొక్క ప్రివ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది సో మీకు ఏ కాలేజ్ నుంచి అయితే ప్రజెంట్ మీరు డిగ్రీ కంప్లీట్ చేసుకొని బీఎడ్ చేయాలి అనుకుంటున్నారో సో దానికి సంబంధించిన టీసీ అయితే ఉంటుంది ఖచ్చితంగా డిగ్రీ టీసీ ఉండాలని కాదు మీరు రీసెంట్గా ఏ యొక్క ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తే కొంతమంది పీజీ తర్వాత ఇప్పుడు బీఎడ్ చేసే వాళ్ళు ఉంటారు లేకపోతే డిప్లొమా తర్వాత బీఎడ్ చేసే వాళ్ళు ఉంటారు మీరు రీసెంట్గా ఏదైతే కంప్లీట్ చేసుకోవడం జరిగిందో అక్కడి నుంచి టీసీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ టీసీ సర్టిఫికేట్లో టీసీ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ అనేది అక్కడ కన్ఫర్మ్ చేయాలి ఈ విధంగా ఉన్న టీసీ డాక్యుమెంట్ అయితే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అండ్ వన్స్ మనకి ఇచ్చిన ప్లేస్ లో ప్లేస్లో టీసీ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసి చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రెజెంట్ అయితే నా యొక్క టీసీ నెంబర్ అండ్ అదేవిధంగా టీసీ అయితే అప్లోడ్ చేస్తున్నాను వెయిట్ ఫర్ దట్ ఇన్ కేస్ మీ దగ్గర టీసీ లేనట్టయితే సో మీరు మీ యొక్క కాలేజెస్ నుంచి కస్టోడియన్ తీసుకోవచ్చు అంటే రీసెంట్గా రిజల్ట్ వచ్చిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి ఈ యొక్క టీసీ సర్టిఫికేట్ అనేది ఇవ్వరు టీసీ ప్లేస్లో మనం కస్టోడియన్ అనేది అప్లోడ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది టీసీ మ్యాండేటరా కాదా అని కూడా డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్ చేస్తుంటారు స్టూడెంట్స్ కస్టోడియన్ అంటే ఏముండదు సో మీ యొక్క టీసీ అనేది ఆ కాలేజ్ దగ్గరే ఉందన్నట్టుగా వాళ్ళకు ఒక లెటర్ ఫామ్ అయితే రిటర్న్ ఫామ్ ఒక లెటర్ అయితే మనకి ఇవ్వడం జరిగింది ఆ లెటర్ అనేది మనం అప్లోడ్ చేయొచ్చు అండ్ అదే కస్టోడియన్ మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు మీరు ఏ కాలేజ్లో అయితే జాయిన్ అవుతున్నారో వారికి కూడా ఇవ్వడానికి యూజ్ అవుతుంది కాబట్టి సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీకు టీసీ తీసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నట్టు అయితే ఫర్ ఎగ్జాంపుల్ పీజీ చేస్తున్నారు పీజీ రిజల్ట్ రాలేదు అనుకుందాం ఇప్పుడు బీఏడ్ చేయాలి కాబట్టి టీసీ ఇవ్వరు వాళ్ళు సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే మనం ఖచ్చితంగా మీ యొక్క పీజీ కాలేజ్ నుంచి కస్టోడియన్ సర్టిఫికేట్ తీసుకొని ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు అదే కస్టోడియన్ మీరు కౌన్సిలింగ్ అప్పుడు కాలేజ్లో రిపోర్టింగ్ కూడా చేయొచ్చు వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని టీసీ అనేది అడగరు సో ఇక్కడ జస్ట్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు టీసీ కానీ లేదా కస్టోడియన్ కానీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అండ్ ఆ తర్వాత వచ్చేసి డూ యూ హ్యావ్ కన్సల్టెట్ మెమో అని అయితే ఉంటుంది ఒకవేళ మీకు అక్కడ కన్సల్టెట్ మెమో ఉన్నట్లయితే ఎస్ ఆప్షన్ క్లిక్ చేయాలి అండ్ ఇక్కడ కన్సల్టెట్ మెమోకి సంబంధించిన నెంబర్ అనేది ఉంటుంది ఆ నెంబర్ ఇక్కడ టచ్ చేయాలి జస్ట్ చూసు పైన క్లిక్ చేసి మీ యొక్క కన్సల్టెట్ మెమో అనేది అప్లోడ్ చేయాలి కన్సల్టెట్ మెమో అంటే ఏం లేదు మీ యొక్క లాంగ్ మెమో అంటే ఓవరాల్ సిక్స్ సెమిస్టర్కి సంబంధించిన మార్క్స్ సంబంధించి ఒకే మెమో పైన ఉంటుంది దాన్ని మనం కన్సల్టెట్ మెమో అంటాం సో లేదా ఇన్ కేసు మీరు బీటెక్ అయినట్టు ఫోర్ మొత్తం ఓవరాల్ ఎయిట్ సెమిస్టర్కి సంబంధించిన మార్క్స్ అనేది దానిపైన ఉంటుంది సో అది మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇన్ కేసు మీ దగ్గర కన్సల్టెట్ మెమో లేదు అనుకుంటే రీసెంట్ రిజల్ట్ వచ్చింది అనుకుంటే నో ఆప్షన్ క్లిక్ చేయండి సరిపోతుంది సో ప్రజెంట్ అయితే నా దగ్గర కన్సల్టెట్ మెమో ఉంది సో నేను ఇక్కడ ఎస్ ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నాను అండ్ అయితే మనకు కన్సల్టెంట్ మెమో నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి కన్సల్టెంట్ మెమో నెంబర్ కూడా శాంపిల్ అనేది ఉంటుంది ప్రతి మెమో పైన ఒక నెంబర్ అయితే ఉంటుంది ఆ నెంబర్ అనేది మనం కన్ఫామ్ చేసుకోవాల్సి ఉంటుంది సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఇది వచ్చేసి బీటెక్ స్టూడెంట్స్ సంబంధించి సీఎంఎం నెంబర్ అనేది ఉంటుంది మీరు డిగ్రీ అయినట్టు డిగ్రీకి సంబంధించి కూడా నెంబర్ అనేది ఉంటుంది ఆ నెంబర్ అనేది మనం కన్ఫామ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఆ తర్వాత ఇక్కడ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయాలి ఇన్ కేస్ డాక్యుమెంట్ లేకపోతే నో ఆప్షన్ క్లిక్ చేసి డైరెక్ట్గా అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది సో ప్రజెంట్ అయితే నా యొక్క టోటల్ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ జరిగింది జస్ట్ ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేస్తున్నాను సో మీరు కూడా మీ యొక్క డీటెయిల్స్ అనేది టోటల్గా కన్ఫర్మ్ చేసుకొని అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మన ఒక డీటెయిల్స్ అన్ని కన్ఫామ్ చేసుకొని అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఆప్లో ఈ విధంగా మనకు సంబంధించి క్వాలిఫికేషన్ డిగ్రీకి సంబంధించిన ప్రొవిజనల్ సర్టిఫికేట్ కావచ్చు మీ యొక్క టీసీ కావచ్చు బోనోఫైడ్ కావచ్చు ఆల్ డాక్యుమెంట్స్ యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది సో ఆ డాక్యుమెంట్స్ అన్ని క్లియర్గా అప్లోడ్ అయ్యాయా లేదా అనేది మీరు ఒకసారి వెరిఫై చేసుకోవాలి ఇన్ కేస్ ఏమైనా రాంగ్ అప్లోడ్ చేసినా అండ్ క్లియర్గా లేకపోయినా మనం బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి రీ అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది ప్రెజెంట్ నేను అప్లోడ్ చేసిన ప్రతి డాక్యుమెంట్ అయితే క్లియర్గా ఉంది సో ఈ విధంగా క్లియర్గా ఉన్నట్ అయితే మీరు కన్ఫామ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఇన్ కేస్ క్లియర్గా లేకపోతే బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మళ్ళీ మీ డీటెయిల్స్ అనేది కన్ఫామ్ కోవాలి బట్ నా అయితే టోటల్గా క్లియర్గా క్లియర్ గా ఉన్నాయి సో నేను కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను వెయిట్ ఫర్ దట్ అండ్ వన్స్ మనం కన్ఫామ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ స్టాప్లో ఈ విధంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఫిల్ చేయమంటుంది ఇన్ కేస్ మీరు మీ యొక్క డిగ్రీ తర్వాత పీజీ కంప్లీట్ చేసినట్టయితే సో ఇక్కడ ఎస్ ఆప్షన్ క్లిక్ చేసి పీజీ డీటెయిల్స్ అయితే కన్ఫామ్ చేసుకోవాల్సి ఉంటుంది బట్ నా పీజీ అయితే కంప్లీట్ కాలేదు సో యాజ్ పర్ గివెన్ డీటెయిల్స్ ప్రకారం కాబట్టి ఇక్కడ నో ఆప్షన్ అయితే క్లిక్ చేసుకున్నాను ఫస్ట్ నుంచి కూడా అదే చెప్తున్నా మనం ఎస్ఎస్సీ ఉంటే ఎస్ ఆప్షన్ ఇవ్వాలి ఎస్ఎస్సీ లేకపోతే నో ఆప్షన్ ఇవ్వాలి ఇంటర్ ఉంటే ఎస్ ఆప్షన్ ఇవ్వాలి ఇంటర్ లేకపోతే నో ఆప్షన్ ఇవ్వాలి సో డిగ్రీ అనేది మ్యాండేటరీ కాబట్టి డిగ్రీ అనేది ఖచ్చితంగా మనం ఎస్ ఆప్షన్ ఇచ్చుకుంటాం సో ఇక్కడ నాకు పీజీ లేదు కాబట్టి నేను నో ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నాను ఇన్ కేసు మీకు పీజీ ఉన్నట్లయితే ఎస్ ఆప్షన్ ఇచ్చేస్తే పీజీకి సంబంధించిన డీటెయిల్స్ లైక్ మళ్ళీ పీజీ యొక్క హాల్ టికెట్ నెంబర్ కావచ్చు పీజీ మార్క్స్ టైప్ కావచ్చు పీజీకి సంబంధించిన ప్రొవిజనల్ కావచ్చు పీజీకి సంబంధించిన బోనోఫైడ్ కావచ్చు సో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మనం కన్ఫర్మ్ చేసుకొని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది బట్ నాకు పీజీ లేదు కాబట్టి ఇక్కడ జస్ట్ నేను నో పై అయితే క్లిక్ చేస్తున్నాను అండ్ వన్స్ మనం నో ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో మనకు కంటిన్యూ ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనకు సంబంధించి పీజీ డీటెయిల్స్ లేదు కాబట్టి అక్కడ నో ఆప్షన్ పెట్టగానే అండ్ నెక్స్ట్ యాప్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇన్ కేసు పీజీ డీటెయిల్స్ ఉంటే మనం ఆప్షన్ పెట్టేసి మన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి డాక్యుమెంట్స్ ప్రివ్యూ అనేది కన్ఫామ్ చేసుకొని నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు కేటగిరీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎనేబుల్ అవుతాయి దట్ ఈస్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మన కాస్ట్ కేటగిరీ అనేది ఇన్ కేసు మీరు మీ యొక్క అప్లికేషన్లో క్యాస్ట్ మిస్టేక్ ఉంది అనుకుంటే దీన్ని ఎడిట్ చేసి మనం చేంజెస్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ప్రజెంట్ అయితే ఇక్కడ మనకు ఎస్టీ అని డిస్ప్లే అవుతుంది ఇన్ కేసు మీరు బీసీ ఓసీ అయినా కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే జస్ట్ ఇక్కడ ఎడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనం ఎడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా సో దీంట్లో మనకు ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అవుతాయి ప్రజెంట్ అయితే నా ఎస్టీనే కాబట్టి నేను దాన్ని చేంజ్ చేయలేను కాస్ట్ సర్టిఫికేట్ ఏ విధంగా ఉంటుందని కూడా డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్ చేస్తారు సో ఎవరైతే తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించిన స్టూడెంట్స్ ఉన్నారో సో మనకు సంబంధించిన క్యాస్ట్ సర్ఫికేట్ అయితే ఈ విధంగా ఉంటుంది సో ఇక్కడ మనకు ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మరి కొత్తది కావాలా పాతది కావాలని కూడా డిఫరెంట్ డిఫరెంట్ కామెంట్ చేస్తుంటారు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తెలంగాణ వచ్చిన తర్వాత తీసుకున్నది ఉంటే సరిపోతుంది దట్ ఈస్ జూన్ టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత తీసుకున్నదైతే సరిపోతుంది అండ్ అంతకంటే ముందు అయితే వాల్యూ ఉండదు అది ఏపీ కిందకి ఉంటుంది కాబట్టి తెలంగాణ స్టూడెంట్ అయ్యి ఉండి కేటగిరీ కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు తెలంగాణ వచ్చిన తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోండి సో మరి నన్ను ఇంకా రిక్వెస్ట్ చేసినట్టయితే మీరు టూ ఎయిటీన్ తర్వాత తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైనా యూజ్ఫుల్గా ఉంటుంది నో ప్రాబ్లం బట్ ఇక్కడ టూ ఫోర్టీన్ నుంచి ప్రజెంట్ వరకు అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే యాక్సెప్ట్ చేస్తారు అండ్ జస్ట్ ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మనం స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న మన యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది జస్ట్ ఇక్కడ ప్రజెంట్ అయితే నేను చూస్ ఫైల్ పైన క్లిక్ చేస్తున్నాను వెయిట్ ఫర్ దట్ అండ్ వన్స్ మనం క్యాష్ సర్టిఫికెట్ అప్లోడ్ చేయగానే క్యాష్ సర్టిఫికేట్ యొక్క ప్రివ్యూ అయితే ఈ విధంగా మనం ఏ నేమ్ అయితే ఇవ్వడం జరిగిందో ఆ నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది అండ్ అంత అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ యాప్లో మనం అప్లోడ్ చేసిన క్యాష్ సర్టిఫికేట్ సంబంధించిన ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది అండ్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో కేటగిరీకి సంబంధించిన సర్ఫికడి యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది సో మీరు ఇది క్లియర్గా ఉందా లేదా అని అయితే వెరిఫై చేసుకోవాలి సో క్లియర్గా ఉన్నట్టు అయితే నో ప్రాబ్లం క్లియర్గా లేకపోతే మళ్ళీ ఇక్కడ బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనం రీ అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది సో ప్రజెంట్ నేను అప్లోడ్ చేసిన డాక్యుమెంట్ క్లియర్గా ఉంది కాబట్టి నేను బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేయట్లేను కన్ఫామ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను అండ్ వన్స్ మనం కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ నెక్స్టాబ్లో ఈ విధంగా సో మళ్ళీ మన యొక్క అదర్ డీటెయిల్స్ అయితే కన్ఫామ్ చేసుకోమంటుంది సో అర్ డీటెయిల్స్లో వచ్చేసి ఫస్ట్ థింగ్ పేరెంటల్ ఇన్కమ్ ఫర్ ఫీజ్ అని అయితే ఉంటుంది సో మీరు స్కాలర్షిప్కి ఎలిజిబుల్ ఉన్నట్టు ఇక్కడ ఎస్ ఆప్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అప్లికేబుల్ ఇవ్వాల్సి ఉంటుంది సో స్కాలర్షిప్కి ఎలిజిబుల్ కానట్టయితే నో ఆప్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇన్ కేసు మీరు దీన్ని ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ అయితే ఉంటుంది దీనిపైన క్లిక్ చేస్తే జస్ట్ మనకి ఈ విధంగా అయితే ఆప్షన్స్ ఉంటాయి సో ఎవరైతే స్కాలర్షిప్కి ఎలిజిబుల్ ఉంటారో అంటే మనం స్కాలర్షిప్కి కాదా అనేది మనకి ఎలా తెలుస్తుందంటే సో మీ గతంలో డిగ్రీలో కానీ ఇంటర్మీడియట్లో కానీ స్కాలర్షిప్ వచ్చినట్టు మీరు స్కాలర్షిప్కి ఎలిజిబుల్ లేదా మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవడానికి అవకాశం ఉన్నట్టయితే మీరు స్కాలర్షిప్ ఎలిజిబుల్ అవుతారు సో ఇక్కడ మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్లో బిలో వన్ లాక్ ఉంటే బిలో వన్ లాక్ అని ఎబో వన్ లాక్ ఉంటే అబో వన్ లాక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి సో నాది వచ్చేసి వన్ లాక్ టు టూ ల్యాక్స్ అయితే ఉంది అనుకుందాం ఫర్ ఎగ్జామ్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఆ తర్వాత వచ్చేసి మనకు సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే అప్డేట్ చేయాల్సి ఉంటుంది జస్ట్ అక్కడ మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించి చూస్ ఫైల్ ఆప్షన్ అయితే వస్తుంది అండ్ అక్కడ మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది బట్ నేను వచ్చేసి ఇక్కడ స్కాలర్షిప్కి నాట్ ఎలిజిబుల్ కాబట్టి గా నేను ఏం పెట్టుకున్నాను అంటే నాట్ అప్లికేబుల్ అనేది పెట్టుకోవడం జరిగింది ఇన్ కేసు మీరు స్కాలర్షిప్కి ఎలిజిబుల్ ఉన్నట్టు అయితే అక్కడ మనం ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే కన్ఫామ్ చేసుకోవాలి అండ్ ఆ తర్వాత మనం ఆధార్ కార్డ్ అనేది అప్లోడ్ చేయాలి సో ఇక్కడ ఆధార్ కార్డ్ అనేది క్యాండిడేట్ అప్లోడ్ చేయాలా పేరెంట్స్ అప్లోడ్ చేయాలని డిఫరెంట్ డిఫరెంట్ కామెంట్స్ కూడా చేస్తారు క్యాండిడేట్ ఎవరైతే ఈ యొక్క అప్లికేషన్ చేసుకున్నారో వారి యొక్క ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయాలి అండ్ అదేవిధంగా ఇన్కమ్ కూడా ఎవరు అప్లోడ్ చేయాలంటే పేరెంటల్ ఇన్కమ్ అప్లోడ్ చేయాలి దాంట్లో క్యాండిడేట్ నేమ్ అనేది ఉండాలి పేరెంట్ పేరు మీద తీయాలి కానీ సో అది క్యాండిడేట్కి సంబంధించి రియంంబర్స్మెంట్ పర్పస్ అని మనం అప్లై చేసినట్టయితే క్యాండిడేట్ నేమ్ కూడా దాంట్లో రావడం జరుగుతుంది క్యాండిడేట్ నేమ్ లేకుండా ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసినట్లయితే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు ఇంకో తింగ్ ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కొత్తది అప్లోడ్ చేయాలి క్యాస్ట్కి అయితే ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు కానీ ఇన్కమ్కి మాత్రం కొత్తది అప్లోడ్ చేయాలి దట్ ఇస్ ఈ అకాడమిక్ ఇయర్కి సంబంధించింది అంటే టూ థౌసండ్ ట్వంటీ త్రీలో తీసిన ఇన్కమ్ అయితే అప్లోడ్ చేయాలి నా సజెషన్ ఏంటంటే మీరు ఇప్పటివరకు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకున్నట్లయితే కొత్త తీసుకోండి ఒకవేళ మార్చి ఏప్రిల్ కంటే ముందు తీసుకున్నా కూడా కొత్తది అయితే తీసుకొని ఇక్కడ అప్లోడ్ చేయండి ప్రజెంట్ అయితే సో నేను ఇన్కమ్ స్కాలర్షిప్ నాట్ ఎలిజిబుల్ కాబట్టి నాట్ అప్లికేబుల్ పెట్టాను అండ్ ఆ తర్వాత చూసి పైన క్లిక్ చేసి నా యొక్క ఆధార్ కార్డ్ అయితే నేను అప్లోడ్ చేసుకుంటున్నాను అండ్ వన్స్ మనకు ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయగానే దాని యొక్క ప్రివ్యూ విధంగా డిస్ప్లే అవుతుంది అండ్ ఆ తర్వాత జస్ట్ మనం ఇక్కడ యాక్సెప్ట్ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి ఇన్ కేస్ మీరు అప్లోడ్ చేసే ఫైల్ అనేది మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ కేబీ ఉన్నట్టయితే ఈ విధంగా మనకి ఎర్రర్ అయితే చూపిస్తుంది అది యాక్సెప్ట్ చేయదు అందుకే నేను స్టార్టింగ్లోనే మీకు ఒక పాయింట్ చెప్పాను మీరు అప్లోడ్ చేసే ప్రతి డాక్యుమెంట్ అనేది జేపీజే ఫార్మట్లో ఉండాలి అండ్ సేమ్ టైమ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ కేబీ కంటే తక్కువగా ఉండాలి నా సజెషన్ అంటే మీరు అప్లోడ్ చేసే ప్రతి డాక్యుమెంట్ హండ్రెడ్ కేబీ నుంచి త్రీ హండ్రెడ్ కేబీ మధ్యలో ఉండేటట్టు సెట్ చేసుకోండి ఈ యొక్క హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ కేబీకి మీ యొక్క సర్టిఫికేట్ అన్ని ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలని ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది సో ఆ వీడియో చూస్తూ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయొచ్చు సో ప్రెజెంట్ అయితే నా యొక్క ఆధార్ కార్డ్ని నేను మళ్ళీ లో ఎంబీకి అయితే కన్వర్ట్ చేసుకోవడం జరిగింది సో ఈ విధంగా కన్వర్ట్ చేసుకున్న తర్వాత యాక్సెప్ట్ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనం యాక్సెప్ట్ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ యాప్లో ఈ విధంగా మీరు అప్లోడ్ చేసిన ఇన్కమ్ సర్టిఫికేట్కి సంబంధించిన ప్రివ్యూ ఆధార్ కార్డ్కి సంబంధించిన ప్రివ్యూ అయితే ఉంటుంది నేను ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయలేదు కాబట్టి దానికి ఒక ప్రివ్యూ అయితే లేదు మీరు ఖచ్చితంగా స్కాలర్షిప్ ఎలిజిబుల్ ఉంటాయి ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి తర్వాత ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తారు సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే డైరెక్ట్గా మనం ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించి అప్లోడ్ చేయలేదు కాబట్టి జస్ట్ ఓన్లీ నాకు ఆధార్ కార్డ్ ప్రివ్యూ అయితే చూసుకోవడం జరిగింది ఆధార్ కార్డ్ పర్ఫెక్ట్గా ఉంది సో ఇక్కడ కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను ఇన్ కేసు మనకు ప్రివ్యూ పర్ఫెక్ట్గా లేకపోతే బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మళ్ళీ రీ అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది బట్ నాది క్లియర్గా ఉంది కాబట్టి కన్ఫామ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను వెయిట్ ఫర్ దట్ అండ్ వన్స్ ఈ విధంగా ఆధార్ కార్డ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకొని మనం కఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ యాప్లో ఈ విధంగా సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ స్టేటస్ అయితే మనకు డిస్ప్లే అవుతుంది సో ఎవరైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన క్యాండిడేట్స్ ఉంటారో ఆల్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి సబ్మిట్ క్లిక్ చేస్తారు సో ఇక్కడ సబ్మిటెడ్ కాలంలో టిక్ మార్క్ రావడం జరుగుతుంది అండ్ అది తర్వాత మనం అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అనేది సెట్ కన్వీనర్ వాళ్ళు వెరిఫై చేసినట్టయితే మనకు వెరిఫై కాలంలో టిక్ మార్క్ రావడం జరుగుతుంది అండ్ మనం అప్లోడ్ చేసిన ప్రతి డాక్యుమెంట్ ఫర్ఫెక్ట్గా ఉంది దాంట్లో ఎటువంటి మిస్టేక్స్ లేవు అవన్నీ మీవే అనుకున్నట్లయితే వాళ్ళు అప్రూవల్ చేయడం జరుగుతుంది అండ్ సేమ్ టైం మీరు ఏమైతే ఎలిజిబుల్ అనేది కూడా ఈ యొక్క స్టేటస్ లో అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇది ఒక వెరిఫికేషన్ మొత్తం కంప్లీట్ కావడానికి ఎన్ని రోజులు పడుతుంది అని కూడా డిఫరెంట్ డిఫరెంట్ కామెంట్స్ అయితే చేస్తారు సో మనకి ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్ ప్రొసీజర్ అనేది సో నిన్నటి నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ట్వంటీ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ థర్డ్ నుంచి స్టార్ట్ అయింది థర్టీ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ థర్డ్ వరకు మనకు అవకాశం ఇచ్చారు సో మీకు సంబంధించిన టోటల్ వెరిఫికేషన్ కానీ అప్రూవల్ కానీ థర్టీ తర్వాత లిస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది అప్పటి వరకు మీరు మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ అనేది చూస్తూ ఉన్నట్లయితే ఒకవేళ రీఅప్లోడ్ చేయమని చెప్తారు లేకపోతే రిజెక్ట్ చేస్తారు వాటి విషయంలో మనం మళ్ళీ రీసార్ వింగ్ చేసుకోవాలి ప్రాబ్లమ్స్ ఉన్నట్ై సో అది విధంగా చేసుకోవాలని నేను డీటెయిల్ వీడియో అయితే చేస్తాను ఫస్ట్ థింగ్ ఇప్పటి వరకు మనం చెప్పుకున్న స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ద్వారా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం రిక్వెస్ట్ అయితే పెట్టుకోండి రిక్వెస్ట్ పెట్టుకున్న తర్వాత మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ అనేది ఎప్పటికీ తెలుసుకుంటూ ఉండాలి ఇది ప్రజెంట్ మనకు సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి కుదుర్త మీ మిత్రులకు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్